హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరీం సిసిడి ఫర్ యూ నుంచి. నా ప్రీవియస్ వీడియో చూసి లైక్ చేసినందుకు ధన్యవాదాలు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఫార్మేటింగ్ అండ్ వాల్యుయేషన్ ఫోన్ నెంబర్స్. ఓకేనండి, ఏ విధంగా వాల్యుయేట్ చేయాలి, అదేవిధంగా ఫోన్ నెంబర్స్ని ఏ విధంగా ఫార్మేటింగ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఒక కంపెనీ యొక్క డేటా తీసుకోవడం జరిగింది, రైట్? అయితే ఇందులోని ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అవ్వడం జరిగింది. ఓకే, అన్నీ కూడా ఆర్డర్లో ఉన్నాయండి, కానీ ఒక కాంటాక్ట్ నెంబర్స్ మాత్రం చూడండి డిజార్డర్లో ఉన్నాయి. ఒకటి 11 నెంబర్స్ ఉందండి. ఓకే, ఒకటి వచ్చినప్పటికి 12 నెంబర్స్ ఉందండి. ఓకే, ఒకటి వచ్చినప్పటికి 10 నెంబర్స్ ఉంది, 0 యాడ్ అయింది, ఒకటి ఏమో 7 నెంబర్స్ ఉంది. వీటన్ని కూడా ఒక ఆర్డర్లో సిస్టమేటిక్గా పెట్టి ఫార్మేటింగ్ చేయాలి అనుకుంటే ఈ విధంగా చేయాలి అని దానికోసం నేర్చుకుందామండి. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక న్యూ షీట్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇందులో ఏ విధంగా చేయాలి అని దానికోసం నేర్చుకుందామండి. రైట్, ఇప్పుడు ఏం చేస్తానండి, ఈ సీరియల్ నెంబర్, కంపెనీ నేమ్, సీరియల్ నెంబరు, నేమ్ తీసుకుంటున్నాను. దాని తర్వాత నేను ఓకే, అదేవిధంగా ఇక్కడ నేను కాంటాక్టింగ్ నెంబర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదండి, అవి తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇవి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ చూడండి, అన్నీ కూడా డిజార్డర్లో ఉన్నాయండి. ఓకేనండి, ఇప్పుడు అన్నింటిలో సిస్టమేటిక్గా తీసుకురావాలి. ఓకేనండి, కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీనిలో ఫస్ట్ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. ఇప్పుడు నేను లెంత్ అప్లై చేస్తాను. ఓకేనండి, ఈక్వల్ టు LEN బ్రాకెట్ ఓపెన్ చేస్తాను, సెలెక్ట్ చేసుకున్నాను, బ్రాకెట్లో వచ్చేసి ఎంటర్. చూడండి, ఒకటి ఉంది కదండి, ఇదే ఫార్ములా అన్నింటిలో కూడా కాపీ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఒకటి చూడండి, ఇది 11 నెంబర్స్ ఉంది, ఇది 12 నెంబర్స్ ఉంది, ఇది 10 నెంబర్స్ ఉంది. ఓకేనండి, ఇలా అన్ని కూడా డిజార్డర్లో ఉన్నాయండి. కాబట్టి ఇప్పుడు మనకి ఎలా ఉన్నాయని తెలిసింది కదండి, డిజార్డర్లు ఉన్నాయని. ఇప్పుడు ఈ నెంట్లో కూడా మనం ఆర్డర్లో సిస్టమేటిక్గా పెట్టాలి. ఓకేనండి, కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానండి, డేటాను ఫస్ట్ నేను సార్ట్ చేసుకుంటాను. ఓకేనండి, ఈ డేటాను చూస్తారండి, డేటాను ఫస్ట్ నేను సార్ట్ చేసుకుంటాను. సార్ట్ చేశాను, ఓకే, క్లిక్ చేశాను. కాంటాక్ట్ నెంబర్స్ బట్టి స్మాలెస్ట్ లార్జెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఓకే. ఇప్పుడు చూడండి, నెంబర్ చూసారండి ఎలా వచ్చినాయండి, ఫస్ట్ స్మాలెస్ట్ వచ్చినాయి, తర్వాత లార్జెస్ట్ వచ్చినాయి. డేటాని అయితే సార్ట్ చేస్తున్నానండి. ఓకే రైట్, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే, ఇప్పుడు నేను ఇందులోని ఉన్నటువంటి అన్నింటిని కూడా 10 నెంబర్స్లో తీసుకురావాలి. ఓకేనండి, అన్ని 11 ఉన్నాయి కదండి, 7 ఉన్నాయి, వీటిని సిస్టమేటిక్గా 10 నెంబర్స్కి తీసుకురావాలనుకుంటే ఒకటి ఫార్ములా ఇస్తానండి. అది ఏంటి ఫార్ములా, రైట్ ఫార్ములా అండి. రైట్ ఫార్ములా ఓపెన్ చేస్తాను, ఈక్వల్ టు రైట్ తీసుకున్నానండి, రైట్ సెలెక్ట్ చేసుకున్నాను, కామా. ఎన్ని నెంబర్స్ తీసుకోవాలండి, 10 నెంబర్స్ కదండి. రైట్ సైడ్ ఉన్న 10 నెంబర్స్ తీసుకోవాలనుకున్నాను, బట్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయనుకోండి, లెఫ్ట్ సైడ్ తీసుకుంటాను. కానీ ఇక్కడ రైట్ మాత్రం కావాలని తీసుకున్నాను, రైట్లో వచ్చేస్తాను ఎంటర్. ఇప్పుడు చూడండి, ఇదే ఫార్ములా అన్నిటికీ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఏమైందండి, రైట్ సైడ్ ఉన్న 10 నెంబర్స్ మాత్రం రావడం జరిగింది. ఇవి కూడా ఎన్ని ఉన్నాయి చూడండి, 10 ఉన్నాయండి ఇప్పుడు. ఓకేనండి, ఇప్పుడు చూద్దామండి, ఇప్పుడు మళ్ళీ లెంత్ ఫార్ములా ఇస్తాను నేను, కరెక్ట్గా ఉన్నాయి లేదో చూద్దామండి. ఓకే రైట్, అయితే అన్నీ కూడా 10 నెంబర్స్లో వచ్చేసినాయండి. ఓకే రైట్, అయితే ఈ నెంబర్ రెండు మాత్రం రాలేదు, ఎందుకంటే ఇది ల్యాండ్ నెంబర్స్ మాట్టండి. ఓకే, ల్యాండ్ నెంబర్స్ని మనం మార్దాం. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసినప్పుడు ఏమవుతుందండి, వీటి పైన చిన్న ఎర్రర్ యొక్క మార్క్ కనిపిస్తుందండి, చూస్తే గ్రీన్గా కనిపిస్తుందండి. వాటిని రిమూవ్ చేయాలి. వాటిని రిమూవ్ చేయాలంటే ఏం చేద్దామండి, వాటి రిమూవ్ చేయాలనుకుంటే అప్పుడు నేను ఏం చేస్తాను, పేస్ట్ స్పెషల్ అప్లై చేసి వాల్యూస్లో మార్చుతానండి. ఓకే, ఇప్పుడు కాపీ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ షార్ట్ కట్ అప్లై చేస్తాను, ఆల్ట్ ఈఎస్. ఓకేనండి, దీన్ని వాల్యూస్ అని వచ్చి చూసారండి, పేస్ట్ స్పెషల్లో వాల్యూస్లో మార్చాను. ఓకే అండి, రైట్, అయినా రిమూవ్ అవ్వలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామండి, 1తో మల్టిప్లై చేస్తాం మాట. 1 తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని కాపీ చేసుకున్నాను, రైట్, ఆల్ట్ ఈఎస్, ఇందులోకి వెళ్ళి నేను మల్టిప్లై చేస్తున్నానండి. దీంతో మల్టిప్లై చేస్తున్నాను. ఓకేనండి, ఈ 1ని దీంతో మల్టిప్లై చేస్తారు, ఎప్పుడైతే చేస్తారో ఇవన్నీ కూడా నార్మల్గా వచ్చేస్తాయి మాటండి. ఓకే రైట్, కాపీ చేసుకున్నాను, సెలెక్ట్ చేసుకున్నాను, ఆల్ట్ ఈఎస్ మల్టిప్లై. ఓకే చూడండి, ఇప్పుడు వాల్యూ చూడండి, అన్నీ కూడా నార్మల్ వాల్యూ మారిపోయిందండి.
ఓకే రైట్, ఇవన్నీ కూడా నార్మల్ వాల్యూస్ వచ్చేస్తున్నాయి. ఓకేనండి, రైట్, ఇవన్నీ కూడా నార్మల్ వాల్యూస్తో మారిపోయిందండి, కాబట్టి ఇవన్నీ నార్మల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం మార్చుకోవచ్చు అండి. సరే, అయితే ఇప్పుడు ఇది ఏమిటి అంటే 7 వచ్చింది కదండి, ఇది వచ్చినప్పటికి ల్యాండ్ నెంబర్, కాబట్టి దీని ముందు ఏమైనా చేస్తామండి, 0884. ఓకేనండి, 0884 కోడ్. ఇది వచ్చి 0885 అనుకోండి. ఓకే, ఈ కోడ్ని బట్టి దీన్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఇలాగే కాదండి, దీన్ని మనం ఇంకో విధంగా కూడా అప్లై చేయొచ్చండి. ఓకేనండి, ఇందులో చూడండి, నేను అప్లై చేస్తాను కదండి, ఇందులో చూడండి, కొన్ని కొన్ని చూడండి, నెంబర్స్ డూప్లికేట్స్ వచ్చినాయి అనుకోండి, డూప్లికేట్స్ నెంబర్స్ వచ్చినాయి అంటే రిపీట్ అయినాయి అనుకోండి, ఒకే నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయితే దాన్ని ఈ విధంగా ఫైండ్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనండి, హోమ్లోకి వెళ్ళాం, ఫార్మేటింగ్లోకి వెళ్ళాం అండి, కండిషన్ ఫార్మేటింగ్, హైలైట్లోకి వెళ్ళి డూప్లికేట్ వాల్యూస్ అని కొట్టాను. ఇప్పుడు చూడండి, ఒకసారి కన్నా ఎక్కువసారి రిపీట్ అయిన వాల్యూ ఇక్కడ వచ్చింది చూడండి, ఇది ఇంకోసారి రిపీట్ అయింది, ఇదే నెంబరు ఇక్కడ రిపీట్ అయింది, ఇదే నెంబరు ఇక్కడ రిపీట్ అయింది. ఓకేనండి, ఈ విధంగా రిపీట్ అయిన నెంబర్స్ ఉన్నాయి కదండి, దాన్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి అనుకుంటే దాన్ని ఫైండ్అవుట్ చేయొచ్చు అండి, ఫైండ్అవుట్ చేసి రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, లేదా డైరెక్ట్గానే రిమూవ్ చేయాలండి అంటే నేమ్స్ మీరు మిస్ అయినా పర్లేదు, నేమ్స్ ప్రకారం డిసార్డర్లో వచ్చినా పర్లేదు అనుకుంటే కనుక మీరు ఇందులోకి వెళ్ళి డైరెక్ట్ రిమూవ్ అప్లై చేసుకోవచ్చు అన్నమాట అండి. సెలెక్ట్ చేసుకుని డేటాలోకి వెళ్ళి రిమూవ్ డూప్లికేట్స్ అనుకోండి అన్నారనుకోండి, ఇక్కడ అడుగుతున్నమాట, ఎక్స్టెండ్ సెలక్షన్, కంటిన్యూ కరెంట్ సెలక్షన్, అంటే ఈ ఒక్క సెలక్షన్ మాత్రమే చేయాలా, కరెంట్ సెలక్షన్. ఓకేనండి, రిమూవ్ డూప్లికేట్స్ అని అనుకోండి, రిమూవ్ చేస్తున్నమాట అండి. ఓకేనండి, ఓకే రైట్, 3 డూప్లికేట్స్ రిమూవ్ చేయడం జరిగింది. ఓకేనండి, 17 రిమైనింగ్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా మనం కంట్రోల్ జోట్ కొట్టాను, బ్యాక్ వచ్చానండి. ఈ విధంగా మనం ఒకవేళ డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ చేసుకోవాలి ఎలా అనేది చెప్పాను, రైట్ అండి. అయితే ఇదే విధంగా మీరు ఒక వాల్యూలోని 10 నెంబర్స్ మాత్రమే, 4 నెంబర్స్ మాత్రమే ఎంటర్ అయ్యేలా కావాలి అనుకుంటు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వాల్యుయేషన్ కోసం చెప్తాను, వాల్యుయేషన్ ఏ విధంగా అప్లై చేయాలనే దానికోసం నేర్చుకుందామండి. ఓకే, వాల్యుయేషన్, సరే, ఇక్కడ నేను ఆ వాల్యుయేషన్ అప్లై చేస్తాను అంటే నేను ఈ 10 నెంబర్స్ మాత్రమే రావాలి అని కండిషన్ ఇస్తాను, దాని ప్రకారం మాత్రం వస్తాయి. 11 వచ్చినా 12 వచ్చినా లాగా బిలో వచ్చినా 10కి బిలో కానీ అబోవ్ కానీ వచ్చినా యాక్సెప్ట్ చేయదు మాట అండి. ఓకే రైట్, ఇప్పుడు నేను ఇక్కడ ఉందండి, ఇది వాల్యుయేషన్ అనేది డేటాలోని, ఓకే, వాల్యుయేషన్ క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, నేను వాల్యుయేషన్లోకి వెళ్ళాను, వాల్యుయేషన్లోని సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అలౌ, ఏమి అలౌ చేస్తున్నాను, హోల్ నెంబర్స్ని అలౌ చేయమని అనమాట అండి. ఓకే, ఎక్కడి నుంచి బిట్వీన్ పెట్టాను నేను, ఇది ఏదైనా పెట్టుకోవచ్చు, నేను బిట్వీన్ తీసుకున్నాను ఎక్కడి నుంచి, ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇక్కడ కూడా నేను చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనండి, అయితే ఇక్కడ నేను ఏం తీసుకున్నానండి, ఈ విధంగా 999999. ఓకేనండి, దీని ప్రకారం తీసుకున్నాను. అయితే ఈ యొక్క వాల్యూ అనేది ఈ 10 నెంబర్స్ మధ్య మాత్రం దాటకుండా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దాటకుండా మాత్రం ఉండేలాగా నేను తీసుకోవడం జరిగింది. ఓకేనండి, రైట్, ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను, చూడండి, ఇప్పుడు నేను 1 2 3 4 5 ఒక 5 నెంబర్స్ తీసుకున్నాను, చూడండి యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకేనండి, మళ్ళీ రీట్రై చేయమంటుంది, ఇస్తారండి. ఒకవేళ నేను 1 2 3 4 5 6 7 8 9 నెంబర్స్ తీసుకున్నాను, కానీ 9 నెంబర్స్ తీసుకుని యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఇక్కడ చూడండి నేను 0 తీసుకుంటాను, 10 నెంబర్స్ అని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఓకే అండి, ఈ విధంగా మనం ఇక్కడ క్రియేట్ చేయమంటుంది, రైట్, 10 నెంబర్స్ మాత్రమే యాక్సెప్ట్ అయ్యేలాగా వాల్యుయేషన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనండి, రైట్, ఈ విధంగా కూడా మనం చేయించమంటుంది. నెక్స్ట్ ఈ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదండి, ఈ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మనం సిస్టమేటిక్గా పెట్టుకోవచ్చు అండి, అలాంటిది మన కష్టం. ఓకేనండి, ఇప్పుడు కంట్రోల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ 1 క్లిక్ చేశాను, చూడండి విండో ఓపెన్ అయింది, ఇందులో నేను కస్టమ్ క్లిక్ చేస్తాను. ఓకేనండి, మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు మనం ఎలా కావాలనుకున్నాము. ఓకేనండి, బ్రాకెట్ ఓపెన్ చేస్తాను, 000 బ్రాకెట్ కామా స్పేస్. ఓకేనండి, ఈ ఫార్మేట్లో 000 స్పేస్ 000 000 000. ఓకేనండి, ఈ బ్రాకెట్ ఫార్మేట్లో ఈ విధంగా నేను ఓపెన్ చేసుకున్నాను, చూడండి ఎగ్జాంపుల్ చూపిస్తుంది, ఈ విధంగా కావాలనుకున్నాం అనుకోండి ఫార్మేట్ని. ఓకే రైట్, చూడండి ఇప్పుడు ఈ ఫార్మేట్లో వచ్చేస్తున్నాను అంతా కూడా. ఓకేనండి, లేదా అలా కాదు, మీరు ఇంకో ఫార్మేట్లో కావాలనుకుంటే కనుక కంట్రోల్ 1 కస్టమ్లోకి వెళ్ళారండి. ఓకే, ఓన్లీ అన్ని జీరోస్లో రావాలనుకోండి, ఓన్లీ జీరోస్ స్పేస్ బట్టి రావాలనుకున్నారనుకోండి. చూడండి, ఓకే, అయితే ఈ విధంగా స్పేస్ బట్టి కూడా మీరు తీసుకొచ్చండి. అయితే ఈ విధంగా ఆల్రెడీ నేను టెక్స్ట్ సంబంధించిన ఫార్ములా నేను చెప్పడం జరిగిందండి, దాంట్లో కూడా చూసి మీరు నేర్చుకోవచ్చండి. ఓకే రైట్, ఇప్పుడు నేను ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఇక్కడ నేను తీసుకోవడం జరుగుతుంది. ఓకే అండి, ఇప్పుడు నేను ఇక్కడ కాపీ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం కదండి. ఓకే రైట్, మనం రిజల్ట్ అయితే వచ్చింది కదండి. ఓకే అండి, ఇప్పుడు ఈ వాల్యూని మనం అక్కడ కాపీ చేసుకోవాలి. ఓకేనండి, అయితే నేమ్ని బట్టి కాపీ చేయాలి కాబట్టి నేమ్ చూడండి సీక్వెన్స్గా లేవు కాబట్టి అప్పుడు ఏం చేస్తామండి, అట్గా
సీక్వెన్స్లో పెట్టుకుంటామండి. అప్పుడు ఏం చేస్తున్నాము, సెలెక్ట్ చేసుకున్న తర్వాత సార్ట్ చేసుకుంటున్నాము. ఓకే, నేను సార్ట్ తీసుకున్నాను. దేని బట్టి సార్ట్ చేయాలనుకున్నాను, సీరియల్ నెంబర్ బట్టి. ఓకేనండి, స్మాలెస్ట్ టు లార్జెస్ట్ చేశాను. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, సీరియల్ నెంబర్ బట్టి ఒకటి రమేష్, రెండు కిషోర్ అన్నీ వచ్చినాయి, సీక్వెన్స్ వచ్చింది. దాని ప్రకారం ఇక్కడ వాల్యూస్ని కూడా తీసుకున్నాను అనమాట. ఇది ఒరిజినల్ వాల్యూ అండి. ఓకే, ఇది వచ్చినప్పటికి ఒరిజినల్ వాల్యూ. చూడండి ఈ వాల్యూ ఇప్పుడు నేను ఏం చేస్తానండి, కాపీ చేస్తున్నాను. కాపీ అనేది తీసుకొచ్చాను, పేస్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి ఈ విధంగా నేను వేస్తున్నాను. ఈ విధంగా ఫోన్ నెంబర్స్ను మనం సిస్టమేటిక్గా ఆర్డర్లో తీసుకురావచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.